ఇద్దరు అగ్ర నటులు అందులోనూ తెలుగు తెరకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమా టైటిల్ ఎలా ఉండాలి అభిమాన సంఘాలు ఏ స్థాయిలో ఊహించుకోవాలి ఆ తరహా లెక్కలు అంచనాలకు పరమ విరుద్ధంగా ఉంటే ఆ సినిమా ఎలా ఉంటుంది కానీ ఇప్పటికి అందర్ని ఆకర్షిస్తోంది ఆ సినిమా అదే గుండమ్మ కథ ప్రత్యేకత జానపదం లాంటి సరదా ఇతివృత్తం గిలిగింతలు పెట్టే నాటకీయత గుండెలు పిండే ఘట్టాలకు చోటులేని కథనం ప్రతి పాత్రకు ప్రాధాన్యం వీటన్నిటినీ కలగలిసి ప్రేక్షకులను మెప్పించాయి విమర్శకుల హృదయాలను గెలుచుకున్నాయి కథలోని గుండమ్మకు ఎన్ని సంవత్సరాలో తెలియదు కానీ గుండమ్మ కథ సినిమాకు మాత్రం 50 ఏళ్ళు ఈ సందర్భంగా గుండమ్మ కథపై స్పెషల్ ఫోకస్ చూద్దాం గుండమ్మ కథ సినిమాకి 50 ఏళ్ళు అప్పుడే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్నేళ్ళు అయ్యిందా అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇంట్లో టీవీ ఛానల్స్ మారుస్తూ అనుకోకుండా గుండమ్మ కథ సినిమా కనపడితే రిమోట్ ఆటోమేటిక్ గా ఆగిపోవాల్సిందే ఏ గంటో అరగంటో చూద్దాం అనుకున్న ఆ తర్వాత ఆ విషయమే గుర్తుండదు సినిమాలో లీనమైపోతావు శుభం కార్డు పడేదాకా ఛానల్ మార్చం అవును ఇంకో 50 ఏళ్ళు తర్వాత అయినా ఇదే అనుభవం అదే గుండమ్మ కథ సినిమాలోని గొప్పతనం తెలుగు ప్రజలకు బాగా గుర్తుండిపోయే సినిమా పాత్రల్లో గుండమ్మ ఒకటి ఎన్టీఆర్ గుండక్క అని పిలిచిన ఈ పాత్ర మలిచిన తీరే గుండమ్మ కథ సినిమాకే హైలైట్ 1962 జూన్ 7న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఒక సంచలనమే ఇద్దరు అగ్ర హీరోల కలయికలో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం ఇది ఇందులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించారు ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుండమ్మ పాత్ర ఈ పాత్రను సూర్యకాంతం పోషించారు అందుకే గుండమ్మ కథ అంటే గయ్యాలి పాత్ర పోషించిన సూర్యకాంతమే గుర్తుకొస్తుంది ఇప్పటికీ గయ్యాళితనానికి గుండమ్మ పాత్ర చిహ్నంగా ఉండిపోయింది తరాలు మారిన వినోదం గుండమ్మ కథ సొంతం గుండక్క తెరపైకి వచ్చేందుకు జరిగిన కసరత్తులు కూడా ఆ సినిమా అంతా తమాషాగానే ఉంటుంది దేశంలో మనకు ఇంత గొప్ప పేరుందని నాకు అంతవరకు తెలియదు అని గుండమ్మతో అంటాడు గంటయ్య నిజమే గుండమ్మ గయ్యాళితనాన్ని గొప్పతనాన్ని 50 ఏళ్లుగా తెలుగు జనం చూస్తూనే ఉన్నారు చెప్పుకుంటూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకుల మనసులో ఆ పేరు పాత్ర ఎంత చిరస్థాయిగా నిలిచిపోయాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజానికి గుండమ్మ పాత్ర కన్నడ నుంచి వచ్చింది గయ్యాళి భార్యలకు సవతి తల్లులకు బ్రాండ్ అంబాసిడర్ గా బలపడిపోయింది ఆ రోజుల్లో ఆర్టిస్టులు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ గాని ఇదంతా చాలా బాగుండేది అప్పటికిప్పుడు చాలా తేడా ఉండేది ఆ రోజుల్లో ఫేవరెట్ గారు పాతాల గారు ఇవన్నీ తీసాడు అన్నట్టు టైమింగ్స్ అది మంచి చెడ్డ ఆర్టిస్టులు అందరికీ పక్కగా కాళ్ళు డైలాగ్స్ తో సహా చదువుకొని సెట్కి వచ్చేవాళ్ళు ఎన్టీ రామారావు గారు సొంత పిక్చర్ షూటింగ్ లో అయితే ఆయన 9 రోజులు ముందే పంపిస్తాడు ఆర్టిస్టులందరికీ డైలాగులు రాసి ఇదిగో చదువుకొని రావాలని ఎవరైనా 2 టేకులు కానీ 3 టేకులకు వచ్చారంటే ఇక్కడ దోషిస్తాడు ఆయన ఏం దేన్ని పంపించామనుకున్నారు 9 రోజుల ముందు చదువుకున్నారు సో అట్లా ఆర్టిస్టులు కూడా పరాన్ని షూటింగ్ పోతున్నామంటే ప్రిపేర్ అయి బాగా చక్కగా వచ్చేవాళ్ళు జానపద చిత్రాలను జనరంజితంగా చూపించిన దర్శకుడు విఠలాచార్య ఆ తరహా చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న చక్కని కుటుంబ కథల్ని కూడా తెరకెక్కించారు స్వతహాగా కన్నడిగుడైన విఠలాచార్య మాతృభాషలో మనెతుంబి హెన్ను చిత్రాన్ని తీశారు అది
విజయవంతమైంది. చిత్ర నిర్మాణంలో ఆయన విజయ సంస్థ అధినేత బి నాగిరెడ్డి సహాయ సహకారాలు తీసుకున్నారు. ఆ కృతజ్ఞతతోనే పరభాష హక్కుల్ని నాగిరెడ్డికి ఇచ్చేశారు. ఈ కన్నడ కథ నాగిరెడ్డికి చాలా నచ్చింది. ఎటు హక్కులున్నాయి కాబట్టి మనే తుంబిద హెన్ను చిత్ర రీమేక్ చేయాలనుకున్నారు. అప్పటి వరకు విజయ సంస్థ తమ సొంత కథలనే తెర మీదకు తెచ్చింది. తొలిసారి మరో భాషలో సినిమాను తీసేందుకు సిద్ధపడ్డారు. నాగిరెడ్డి సినిమాలకు సంబంధించి ఏ నిర్ణయమైనా అంతిమంగా చక్రపాణి ఆమోదముద్ర వేయాల్సిందే. గుండమ్మ ఫైలు ఆయన ముందుకెళ్ళింది. అయితే ఆయన కన్నడ కథను పూర్తి స్థాయిలో మార్చి తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. ఇది మా పని మనిషి అండి. మా అమ్మాయి వేరే ఉంది. అలా దేవ్య మొహన్ ఎవడతారే పో ఆ పల్లెలు అప్పచ్చు. సరే అమ్మాయిని తీసుకురా. అలాగే మరి కూర్చోనికి మాట్లాడుతుంది. ఇప్పుడే తీసుకొస్తానన్నాయా? మీరు ఎలా చూస్తారు? మా బావగారు విత్తు చేసినారు. ఏంది దుర్గాపురం కదా? అవును స్వగ్రామం అదే. ఇప్పటికీ మీ రాష్ట్రం అంతా అక్కడే ఉంది. మా చెల్లాయి రెండో భార్య. సావిత్రి, జమున గుండమ్మ కథ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. జానపద చిత్రాలకు మారుపేరైన విఠలాచార్య కన్నడంలో తెరకెక్కించి విజయం సాధించిన మనే తుంబిద హెన్ను చిత్రాన్ని తెలుగులో నాగిరెడ్డి రీమేక్ చేయాలని అనుకున్నారు. మొదట దర్శకుడిగా పుల్లయ్య అనుకున్న తర్వాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. నాగిరెడ్డి, చక్రపాణి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఘంటసాల అందించిన సంగీతం ఇప్పటికీ మధురమే. తెలుగు పరిశ్రమ గర్వంగా చెప్పుకునే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఏంబులేమా, ఏమైనా పని ఉంటే చెప్పు. చేస్తా. ఇవాళ ఏం పనులు లేవు, అన్ని చేసేసాను. పని చేస్తాను లేదంట? లే, నేను రూపుతా. వద్దులే, ఇది ఆడవాళ్ళు చేసే పని. ఆడాలి ఏంటి, మొగాళ్ళు ఏంటి? ఆటలు తండిపోతారని ఈ రోజుల్లో ఈ పనులని మొగాళ్ళే చేస్తున్నారుగా. తెలవదు ఈసారి నేనే అనుకుంటే నాకంటే నువ్వు ఇంకా అనబడ్డట్టుంటావే. లేదా మరే సరే. నిజానికి కథా చర్చలు మొదలుపెట్టిన చాన్నాళ్లకు సినిమా విడుదలైంది. దీనికి కారణం ఏమిటంటే ఈ సినిమాకి ఎంచుకున్న నటులంతా టాప్ పొజిషన్ లో ఉన్నవాళ్లే. పైగా అందరూ బిజీ బిజీగా ఉన్నవాళ్లే. పక్కాగా స్క్రిప్ట్ ఉంది. గుండమ్మ ఇంటి సెట్ను విజయవాడ స్టూడియోలోనే వేయించారు. అంతమంది ఆర్టిస్టుల్ని ఒకేసారి కెమెరా ముందుకు తీసుకొచ్చేసరికి కాల్ షీట్లు సర్దుబాటు అయ్యేవి కాదు. దీంతో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతోనే చిత్రీకరణ చేశారు. మర్యాదగా పని చెప్పండి, చేసి చూపిస్తా. ఓహో, మేము పెదకాపులే. అది ఇది అనకండి, మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంటే. ఓ, అది మీరు పెట్టే తిండిని పెట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తాం, జోటి తిండి పెడితే జోటి పని చేస్తాం. నడిపిస్తాను పట్టుకొస్తావు. ఇదో పిచ్చోడు పిచ్చోడు అంటే నేను పడేవాడిని కదుకుంటా. నేను అక్కంటే తప్ప కట్టనా? అవన్నా అసలు వరుస కలపందే మన పిల్లడం సాతి కదలే. వచ్చినట్టే పిలుతూ గాని స్పెషల్ ఫోకస్ లో చిన్న విరామం.